అడ్మిన్లు ఫేస్బుక్ పోస్టింగ్లు చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని చిన్న బజార్ ఒకటో నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తమకు జిల్లా కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాట్సాప్లో సర్క్యులేట్ అయిన అవాస్తవ సమాచారంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ సమాచారాన్ని పంపించే నిందితులపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేసేది లేదని అన్నారు. కలెక్టర్ ముత్యాలరాజుపై కొందరు జగన్ పార్టీ లీడర్లు, రెవెన్యూ అధికారులు కలిసి ఇటీవల సోషల్ మీడియాలో అవమానకర రీతిలో పోస్టింగ్లు పెట్టారు, విషయం చిమ్మారు. వీటిపై ఎస్సీ రామకృష్ణ ఘాటుగా స్పందించారు, కేసు పెట్టి విచారణ ప్రారంభించారు. మతపరమైన, కులపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నెల్లూరు నగర డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక డిస్ట్రిక్ట్ అధికారి మీద ఏమాత్రం వెరిఫై చేయకుండా ఎవరో తలవక లేకుండా ఒక మెసేజ్ క్రియేట్ చేసి పెట్టేస్తే దాన్ని ఇష్ట విచ్చలవిడిగా అందరూ దాన్ని సర్క్యులేట్ చేసుకోవడము, ఒక రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేయడము, దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం, డీస్టెబిలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. గ్రూపుల మధ్యలో పోరాటాలు, వర్గాల మధ్యలో పోరాటాలు స్టార్ట్ అవుతాయి. అన్నెసరీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇష్యూని మేము చాలా సీరియస్గా తీసుకున్నాము. దీని మీద మేము ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో. దీనికి ఎవరైతే పాత్రలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా త్వరలో పట్టుకుని వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా మేము ఏర్పాటు చేస్తాము. ఈ విషయంగా పబ్లిక్కి మేము రిప్రజెంట్ చేసేది ఏమంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అన్నది ఒక హద్దు అదుపు అన్నది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరు నచ్చినట్టు వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇష్టం తనకి నచ్చిన వాళ్ళ మీద తన స్వప్రయోజనాల కోసం ఒక మెసేజ్ క్రియేట్ చేయడం, దాన్ని సర్క్యులేట్ చేయడము, దాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఏమాత్రం వెరిఫై చేయకుండా ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, ఇందులో ఎంతవరకు మనం సర్క్యులేట్ చేస్తే మంచిది, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని వెరిఫై చేయకుండా చాలామంది దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తుండొచ్చు, కొంతమంది అన్ఇంటెన్షనల్గా చేస్తూ ఉండొచ్చు. సో ప్రజలందరూ కూడా దయచేసి గుర్తుంచుకోవాలి, అందరూ కూడా చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ఒకటి, మెసేజ్ క్రియేట్ చేసిన వాళ్ళు; రెండు, మెసేజ్ సర్క్యులేట్ చేసిన వాళ్ళు; ఎవరైతే గ్రూప్స్ నడిపిస్తూ దాన్ని మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ గ్రూప్ అడ్మిన్స్ అందరూ కూడా శిక్షార్హులు అవుతారు, గుర్తుంచుకోవాలి. రీసెంట్లీ సుప్రీంకోర్టు నుంచి కూడా మనకి జడ్జిమెంట్స్ వచ్చినాయి, అలాగే ఐటీ యాక్ట్లో కూడా అనేక అమెండ్మెంట్స్ చేయడం జరిగింది.